కాబట్టి ది పాయింట్ ఈజ్, సో ఈ రకమైన రసనేంద్రియం, రసనేంద్రియానికి సంబంధించి మహాత్ములు అసలు దాని గురించి ఆలోచించరు. ఎదురుచ్ఛా లాభ సంతుష్ట, ఎదురుకుండగా వడ్డించింది చూసుకుని తినేస్తారు. ఆ వడ్డించేదాకా భోజనం గురించి ఆలోచన ఉండదు. పరిశోధనం చేసి చీకటి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా భోజనం గురించి ఆలోచన ఉండదు. అంతే, అలా ఉంటారు తప్ప దాని గురించి అసలు ఆలోచన చేయరు. అదేవిధంగా ఇతర ఇంద్రియముల విషయంలో కూడా అలాగే ఉంటారు. సకల ఇంద్రియ వ్యాపారములు వాటంతట అవి మినిమలిస్టిక్గా ఉంటాయి, అత్యవసరమైనవేవో ఉంటాయి, అవి కూడా వాటంతట అవి నడుస్తూ ఉంటాయి తప్ప మహాత్ముణ్ణి అవి ప్రభావితం చేయ, వికారాన్ని కలిగించవు. మహాత్ముని ఎదుట మీరు ఒక బుట్టెడు మట్టి పెట్టినా, ఒక బుట్టెడు రత్నాలు వజ్రాలు వైడూర్యాలు పెట్టినా రెండింటికి ఒకే విలువ ఉంటుంది. ఈ మట్టి తీసుకెళ్ళి బయట పారేస్తాడు, ఈ వజ్రాలు వైడూర్యాలు కూడా తీసుకెళ్ళి బయట పారేస్తాడు. ఈ డజంట్ గివ్ ఇట్ టు యూ ఆల్సో, హీ విల్ జస్ట్ త్రో దెమ్ అసైడ్. మహాత్ములు అలా ఉంటారు. రామకృష్ణ పరమహంస అలా ఉండేవారు. ఆధునిక కాలంలో మనకి చక్కటి దృష్టాంతం అది. మహాత్ముడు అంటే ఆయన ఒక ఓ మహాత్ముడు వచ్చాడు టీవీ మీదకి, ఇంటర్వ్యూ చేస్తానని వీడు అడిగాడు. ఆ బాగుంటుంది, నా ముఖం అంతటా కనపడుతుంది కదా అని ఉంటుంది కదా ఒక సరి భ్రమ. సరే ఆయన ఇంటర్వ్యూకి వచ్చాడు. ఆ ఇంటర్వ్యూకి వచ్చేప్పుడు ఏం చేశాడంటే పెద్ద మాల ఒకటి వేసుకొచ్చాడు, పెద్ద పెద్ద పూసల మాల. మాల కూడా చిన్న ఉంటే పెద్దది, రుద్రాక్ష మాల. ఆ మాలంతా కూడా బంగారమే. ఆ పూసకి ఇటువైపు అటువైపు మధ్యలో బంగారమే, మధ్యలో ఇక్కడ మరీ ఇంత పెద్ద బంగారం ఇంకొకటి, మొత్తం అంతా గోల్డే. రుద్రాక్ష ఉంది బట్ గోల్డ్ ఈజ్ ఓవర్వెల్మింగ్లీ గోల్డ్ ఇట్ ఈస్. వాడు వెంటనే ఆ టీవీ కెమెరా వాడు దాని మీద ఫోకస్ చేసేస్తున్నాడు. ఆ మాల మీద మొత్తం అంతా స్క్రీన్ అంతా మాలే చూపిస్తున్నాడు. చూపించి వీడు ప్రశ్న అడిగాడు, ఆ మాల ఖరీదు ఏమాత్రం అయి ఉంటుందని అడిగాడు. అడిగితే ఈయన కంగుతున్నాడు, ఏదో ప్రశ్నలన్నింటికీ ఉపాసనల గురించి వాటి గురించి చెప్పేద్దామని అంతా సిద్ధంగా ఉన్నాడు. వాడు అవేం అడగకుండా మాల రజత్ శర్మ అని అడిగాడు. వాడు ఆ రజత్ శర్మ అడిగిన తను ఆ మాల ఖరీదు అంతని అడిగాడు. అడిగితే ఈయన కంగు తిన్నాడు. కంగు తిని ఉంటుంది, వేలుంటుందా లక్షలు ఉంటుందా అని అడిగాడు. వాడు దాని మీద రీసెర్చ్ చేసి కూర్చున్నాడు. వాడు చెప్పాడు, మీరు సరిగ్గా చెప్పట్లేదు, మీకు తెలిసి చెప్పట్లేదో ఏమో నాకు తెలీదు, ఇట్ కాస్ట్ ఎ ఫ్యూ ల్యాక్స్ మినిమం అని చెప్పాడు. అంటే నాకెవరో భక్తులు ఇచ్చారని ఆయన జస్టిఫై చేసుకుంటున్నాడు. చేసుకుంటుంటే వై యూ షుడ్ యాక్సెప్ట్, యూ షుడ్ టెల్ యువర్ డివోటీస్ నాట్ టు బ్రింగ్ సో మచ్ గోల్డ్. యూ షుడ్ టెల్ వై డిడ్ యూ యాక్సెప్ట్, అది యూ నాట్ ఎంకరేజింగ్ అని అడిగాడు. ఆయన్ని పట్టుకుని నలిపేశాడు వాడు 10 నిమిషాలు దీని మీద, ఈ పాయింట్ మీద. రజత శర్మ ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు నాకు తెలియదు రజత శర్మ. కాబట్టి అలా ఉండకూడదు, కాంచనం వెనకాల పడకూడదు. కాంచనం వెనకాల పడ్డాడంటే ట్రబుల్లో పడ్డాడన్నట్టే. కాంచన్ కాంచన్ అనేవారాయ రామకృష్ణ వారు, శ్రీరామకృష్ణ కామిని కాంచన్ అంటూ ఉండేవారు. దూరంగా పెట్టమని చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సో వజ్రాలు వైడూర్యాలు బంగారాలు భోగాలు ఇవన్నీ పెట్టుకోకూడదు. మినిమల్ దేహయాత్రకి ఏదో అవసరమైనది ఏదో తీసుకోవడం అలా ఉండాలి తప్ప చుట్టూ భోగాలను అన్నీ పెట్టు కూర్చోకూడదు, అది శోభనివ్వదు. అది ఏం చేస్తుందంటే క్రిటిసిజంను అట్రాక్ట్ చేస్తుంది. తద్వారా హిందూ ధర్మం దెబ్బతింటూ ఉంటుంది. హిందూ ధర్మం మీద ఈ ఆఘాతం వెళ్ళి తగులుతూ ఉంటుంది. దాన్ని క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళ యాక్టివిటీస్కి వాళ్ళు చక్కగా దాన్ని మలుచుకుంటారు. నేను మొన్న మళ్ళీ చూశాను, మొన్న పెద్ద గుండిగిలో పెరుగు పెట్టుకున్నాడు, ఇలా తీసేసి చెంబుతో తీసేసి పోసేస్తున్నాడు. ఇలా తీసుకోవడం ఇలా పోసేస్తున్నాడు, మంత్రం లేదు తంత్రం లేదు ఏమి, ఇలా తీసుకోవడం అలా పోసేస్తున్నాడు. అంత ఆ గుండిగుడు పెరుగు అక్కడ అక్కడ దిమ్మరించేస్తే అది ఏమైపోతుంది? ఆ విగ్రహం వెతుక్కోవాలి ఆ తర్వాత. అంతమంది చేసేస్తున్నాడు, అదంతా రిచువలే. అలా ఉంటాయి ఆ రిచువల్స్. అదొన్నా పద్మావతి అమ్మవారి అభిషేకం అని చెప్పి చేస్తున్నాడు. ఈజ్ డూయింగ్ దట్.
పద్మావతి అమ్మవారికి కొంచెం కుంకుమతో ఏదో చేయాలి. అభిషేకం అంటే నీళ్లును ఊరికే శాస్త్రానికి పెరుగు విధి ప్రధానంగా. శాస్త్రంలో పాపం క్లీన్గానే ఉన్నాయి, వీళ్ళని చూసి శాస్త్రం ఇలా ఉందనుకుంటే పొరపాటే. అంటే ఓ చెంచాడు పెరుగు ఉద్ధరణి అని ఉంటుంది, దాంతో వీళ్ళు ఉద్ధరణి పులుసు చేసే గరికెళ్ళాటివి తయారు చేస్తారు. పోనీ అవ్వేలా వాడరు, అవి అవి వాడినా పోనీ ఆ ఉద్ధరణతో తీసివేసినా కూడా కొంత శోభగానే ఉంటుంది. ఆ పెరుగుని ఇలా ఉంచేస్తుంటే ఆ జయసుధన ఒక ఆవిడ ఉంది, ఆవిడ అడిగింది టీవీలో, నువ్వు 50 లీటర్ల పాలు 50 లీటర్ల పెరుగు కింద పారిపోసావు ఏమిటి చేసేవా అని అడిగింది అది. ఆ షీజ్ ఎ క్యాథలిక్, పేరు జయసుధన్ పెట్టుకుంటుంది అవడానికి క్యాథలిక్. మనం ఏమనుకుంటాం, ఏదో హిందూ ధర్మం పేరేమో అనుకుంటాం. ఎమ్మెల్యే అదో పిచ్చి ఎమ్మెల్యే, ఆవిడ ఏం చేయదు. ఎప్పుడైనా ఒకసారి కారు ఎక్కి డైమండ్ పాయింట్ దగ్గర నుంచి పద్మారావు గారు నడిపిస్తే ఆవిడకి తెలుస్తుంది అసలు సికింద్రాబాద్లో ఉండే వాళ్ళ కష్టాలు ఏమిటో తెలిస్తే ఎదలే కొంత సేవ చేయొచ్చు. ఎప్పుడు చేయదు ఆ పని ఆవిడ. అక్కడ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఇలాగ మనుషులు నడిచేందుకు ఏదో వ్యవస్థ చేయడం, ఫుట్పాత్ క్లియర్ చేయడం ఇలాంటివి ఏమైనా చేయొచ్చు. చేస్తే కొంచెం ట్రాఫిక్ మూవ్ అవుతుంది, అందరూ కష్టపడుతూ ఉంటారు. ఈ వేసవి కాలం మరీ ఎక్కువ కష్టపడతారు. సో ఈ విధంగా సకల ఇంద్రియ వ్యాపారముల నుండి, సో అందాము వాగత్ర ఉపలక్షణార్థ సర్వబాహ్యకరణ వర్జిత ఇత్యర్థ. సో సకల బాహ్య ఇంద్రియ వ్యాపారముల నుండి ఆయన వర్జితుడై ఉంటాడు. తర్వాత తథా సర్వచింతాసముత్థితః, అది చింత్యతే అనయా ఇతి చింతా బుద్ధిః. అలా చెప్పారు ఆయన, సర్వచింతాసముత్థిత అంటే చింతలన్నిటి నుండి దూరంగా ఉంటాడు. అది కరెక్టే, ఎందుకంటే బుద్ధి అంటే సంకల్పానికే బుద్ధి అని పేరు. మొత్తానికి చింత అంటే బుద్ధి అని అర్థం. చింత్యతే అనయా, మనం సంకల్పించినప్పుడల్లా బుద్ధితోటే సంకల్పిస్తూ ఉంటాం కనుక చింత అంటే బుద్ధి. తస్యాసముత్థిత, తస్యా అంటే పంచమి, దాని నుండి పైకి వెళ్ళినవాడు అంటే బుద్ధిని సాక్షిగా దర్శిస్తాడు తప్పిస్తే బుద్ధితోటి తాదాత్మ్యాన్ని చెందడు. అంతఃకరణ వర్జిత ఇత్యర్థ అంటే అంతఃకరణ ఉండదు. అంతఃకరణ ఉండదంటే అర్థం ఏంటో తెలుసునండి. ఇప్పుడు ఏమండీ మీకు ఈ కూర నచ్చుతుందా ఆ కూర నచ్చుతుందా అని అడిగారనుకోండి, అయితే నాకు ఈ కూర బాగుంటుందా ఆ కూర బాగోలేదు అని చెప్తే ఆ కూర విషయంలో మీ అంతఃకరణ ఉంది అని అర్థం. అంతఃకరణ ఉంది కదా. సపోజ్ ఏ కూరైనా ఒకటేనండి అన్నారనుకోండి, అంటే ఇంకా ఆ ఆస్పెక్ట్లో మీకు అంతఃకరణ లేదు, ఎందుకంటే మీకు అసలు థాట్ రాదు. మీకు ఏ ఆభరణం కావాలి అని అడిగారనుకోండి, ఆభరణం ఏం అక్కర్లేదంటే మీ అంతఃకరణ లేదు ఇంకా థాట్లో దాంట్లో. మీరు ఏ పార్టీ అని అడిగారనుకోండి, నో నో పార్టీ అంటే అంతఃకరణ లేదు. మీరు ఏ రాశి ఏ గ్రహం అని అడిగారనుకోండి, నో రాశి నో గ్రహం అంటే అంతఃకరణ లేదంటే. మీరు శకునం, ఏ శకునానికి మీరు ప్రయాణించి, నో శకునం అంతఃకరణ లేదు. ఏ ముహూర్తం, నో అంతఃకరణ. ఏ కాలం, నో అంతఃకరణ. భూతం, నో భూతాన్ని మీరు పట్టించుకోరనుకోండి, నో అంతఃకరణ. భవిష్యత్తు పట్టించుకోరనుకోండి, నో అంతఃకరణ. జన్మ లేదు, మృత్యువు లేదు, అంతఃకరణ లేదు. ఏమైపోతుందండి మీరు ఈ అంతఃకరణ ఇలాగ ఇవన్నీ తీసిపారేస్తే ఇంకేం మిగులుతుందండి, ఏముండదు అంతఃకరణ. ఏ గుణదోష దృష్టి తీసేశారనుకోండి అంతఃకరణ ఉండదు. అంతఃకరణ అంటే ఏమిటండి, వరల్డ్ కాన్షియస్నెస్. వరల్డ్ కాన్షియస్నెస్ అంటే ఏమిటండి, ఆపోజిట్స్ కాన్షియస్నెస్. బీ కాన్షియస్ ఆఫ్ ది ఆపోజిట్స్. అవి ఏమి ఉండవు జ్ఞానికి. కాబట్టి జ్ఞాని మనస్సు యాక్టివ్గా ఎంటీగా ఉంటుంది. హీ కెన్ థింక్ బట్ హీ డజంట్ థింక్ బికాస్ దెర్ ఇస్ నథింగ్ టు థింక్. థింక్ చేయాల్సింది ఏమీ లేదు, ఏదో మినిమల్ ఉంటుంది థింక్ చేయాల్సింది, వెరీ మినిమల్. అంతఃకరణ అంటే మన థాట్ ప్యాటర్న్స్, థాట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్ అంటే ఇలా ఆలోచించడం, ఇలా ఆలోచించడం, ఇలా ఆలోచించడం, ఈ ఆలోచన క్రమములు కొన్ని ఉంటాయి, వాసనలు అంటారు. అవన్నీ పెట్టు కూర్చుంటే అదే అంతఃకరణ. అవి ఏమీ లేవు, డిస్కార్డ్ చేసి పారేయడం.
అప్పుడు అంతఃకరణ ఉండదు, అప్పుడు శుద్ధ చిద్రూపుడుగా ఉండిపోతాడు, ఆకాశం వలె ఫుల్గా ఉండిపోతాడు. అది జ్ఞాని యొక్క లక్షణం. చూడండి, జ్ఞానిని వాట్ ఆర్ యూ అని అడిగారనుకోండి, హీ డజంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్, హీస్ నథింగ్. ఏమంటే మీరు ఏదైనా కుటుంబానికి హెడ్డా కాదు, ఒక సంస్థకి హెడ్డా కాదు, వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్? నో క్వాలిఫికేషన్స్. వాట్ ఈజ్ యువర్ బయోడేటా? నో బయోడేటా. దెన్ వాట్ ఆర్ యూ? హీజ్ నథింగ్. అది గ్రేటెస్ట్ జనరాసిటీ. అది జనరాసిటీ అంటే బిచ్చగాడికి పావలా ఇవ్వడం జనరాసిటీ. కానీ ఇప్పుడు నేను చెప్పింది గ్రేటెస్ట్ జనరాసిటీ. ఒక వ్యక్తిత్వాన్ని రిజెక్ట్ చేసి పారేయటం, నిరాకరించి పారేయటం. తర్వాత టు పొజెస్ నథింగ్, మీకున్న ప్రాపర్టీస్ ఏవి? నో ప్రాపర్టీస్. డబ్బు ఎంత ఉంది? నో మనీ. నో ప్రాపర్టీస్. వాట్ ఆర్నమెంట్స్? నో ఆర్నమెంట్స్. వాట్ పొజిషన్స్? నో పొజిషన్స్. ఫిజికల్గా నేను చెప్పట్లా, మెంటల్లీ. యూ స్టే ఇన్ ఏ హోమ్. శ్రీకృష్ణుడు అనికేత అన్నాడు, వన్ హూ డజంట్ ఓన్ ఏ హోమ్ అన్నాడు. హీ లివ్స్ ఇన్ ఏ హోమ్ బట్ డజంట్ ఓన్ ఏ హోమ్. ఆ రకమైన డిసోసియేషన్, డిజెంగేజ్మెంట్, దట్ ఈస్ ది ట్రూ స్పిరిట్ ఆఫ్ సన్యాస. అది గ్రేటెస్ట్ జనరాసిటీ. తర్వాత ఏవైనా అట్టి పెట్టినా తన స్వంతం కోసం ఏది అట్టి పెట్టుకోకపోవడం, తన స్వార్థం కోసం దేన్ని అట్టి పెట్టుకోకపోవడం. ఏదైనా కొంత ధనం పెట్టుకున్నా స్వార్థం కోసం పెట్టుకోకపోవడం, ఏదైనా కొంత సామగ్రి పెట్టుకున్నా స్వార్థం కోసం పెట్టుకోకపోవడం, అది దట్ ఈస్ ది గ్రేటెస్ట్ జనరాసిటీ. అది జ్ఞాని యొక్క ప్రత్యేక లక్షణం. అది జ్ఞాని ఆ విధంగానే ఉంటాడు. ఈ రోజుల్లో కొంచెం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. విమర్శించటము తాత్పర్యం కాదు, కానీ టాపిక్లో వచ్చినప్పుడు యాజ్ అ పార్ట్ ఆఫ్ ది టీచింగ్ యూ హ్యావ్ టు మేక్ ఎ కామెంట్ అబౌట్ ఇట్. ఇప్పుడు సన్యాసులంటే పూర్వం అడవుల్లో బతికేవారు, ఇప్పుడు అడవులే లేవు. అడవులు లేవు. ఎక్కడున్నాయి అడవులు? ఎక్కడో అక్కడ మీరు సమాజంలోనే బతకాలి. ఇప్పుడు శ్రీశైలం వెళ్ళారనుకోండి, హైదరాబాదు సమాజం ఉందని శ్రీశైలం వెళ్ళారనుకోండి, శ్రీశైలంలో అడవి ఏం లేదు. ఆ అడవిలో మిమ్మల్ని రానివ్వరు కూడా. అక్కడ టైగర్లే బతకలేకపోతున్నాయి, ఇంకా మీరు నేను ఏం బతుకుతాం? అడవిలో స్వేచ్ఛగా బతకాల్సింది ఏమిటి? టైగర్స్. ఇప్పుడు మనం సేవ్ టైగర్ అభియాన్ నడుస్తోందంటే అర్థం ఏంటి? ఓవైపు నుంచి అడవులు కొట్టేసి ఆ తర్వాత టైగర్స్ని రక్షిస్తామని? ఇది మానవుడు ఇంత మూర్ఖుడు వీడేగా ఇంకొకడు ఉన్నాడు. సింహానికి సింహవన న్యాయము అని ఉంది, మీరు ఎప్పుడైనా విన్నారా ఈ న్యాయం? సింహానికి వనం రక్షణ, వనానికి సింహం రక్షణ. దీన్ని సింహవన న్యాయము అంటారు. అంటే సింహం ఉంటుంది కాబట్టి అడవికి మీరు వెళ్ళరు. ఆ విధంగా సింహం పుణ్యమాన అడవి రక్షింపబడుతుంది. అడవి రక్షింపబడితే సింహం రక్షించబడుతుంది. కాబట్టి మీరు అడవుల జోలికి వెళ్ళడం మానేస్తే అవి వాటి రక్షణ అవే చూసుకుంటాయి. మన అడవులకు వెళ్ళేసి వాటిని కొట్టేస్తూ వీటిని రక్షించాలి. ఎలా రక్షిస్తారు? చెరువును కప్పేసి ఇల్లు కట్టేసి బురద పావులను రక్షించాలి అంటే ఎలా రక్షింపబడతాయి? బురద పావులన్నీ చచ్చిపోతాయి. మీరు ఆ చెరువు జోలికి వెళ్లకుండా దాన్ని వదిలేస్తే కప్పలు బురద పావులు అన్నీ రక్షింపబడతాయి. కప్పలు బురద పావులు కాబట్టి కొన్ని కప్పలు రక్షింపబడతాయి. ఎందుకంటే వాటి స్థానం అది వస్తు. ఎనీవే, కాబట్టి సో సన్యాసులు సమాజంలోనే జీవిస్తారు. సమాజంలో ఏదో సింపుల్గా జీవించటం, సమాజానికి ఏదైనా చేతనైన సేవ చేయటం. అయితే సమాజంలో ఒక నగరంలో సన్యాసి ఉన్నాడంటే ఆ నగరంలో సమ్ ఆఫ్ ది రిచెస్ట్ పీపుల్ యొక్క రియల్ ఎస్టేట్ ఎంత ఉంటుందో ఈ సన్యాసికి అంత రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఆ సన్యాసి కిచెన్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ పీపుల్స్ కిచెన్ లాగా ఉంటుంది. మెడికల్ ఫెసిలిటీస్ కూడా అదే లెవెల్లో ఉంటాయి. రిచ్ పీపుల్ ఎఫోర్డ్ చేయగలిగిన మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. సామాన్యులు అయితే వెళ్ళి క్యూలో నిలబడాలి. వెళ్ళి రిచ్ పీపుల్కి ఇన్సూరెన్స్, పెద్ద ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఎంత బెస్ట్ ఫెసిలిటీస్ ఉంటాయో అవి ఉంటాయి.
భోజనం రిచ్ మ్యాన్ చేసి భోజనం చేస్తారు. ఇటు అటు వెళ్ళాలంటే ఇంపోర్టెడ్ ఎయిర్ కండిషన్డ్ కార్లో వెళ్తారు. ఇండియన్ కార్ కూడా కాదు, ఇంపోర్టెడ్ ఎయిర్ కండిషన్డ్ కార్లో ప్రయాణం చేస్తారు. ఇదంతా ఎందుకయ్యా అంటే మేము సమాజ సేవ చేస్తున్నాము, సమాజ సేవ వరకు అవసరం. అంత సేవ చేసిన దానికోసం ఇవన్నీ అవసరమా? అంటే అవసరము, అది ఇట్ వర్క్స్ లైక్ దాట్. ఇవన్నీ అవసరం పడతాయి, ఇవన్నీ అలా. కాబట్టి యూ క్రియేట్ ఏ సిచ్యువేషన్ వేర్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ స్లోలీ గెటింగ్ జస్టిఫైడ్ డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే, ఇవన్నీ జస్టిఫై అవుతాయి. ఆ సిచ్యువేషన్ ఎప్పుడైతే క్రియేట్ చేసి పెట్టుకున్నామో వీఆర్ వెరీ వల్నరబుల్. ఎలా అయితే గృహస్థులు ధనాన్ని పోగేసుకున్నటువంటి గృహస్థులు వల్నరబుల్గా ఉంటారో, చాలా వల్నరబుల్గా బితుకు బితుక్కుంటూ బతుకుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ధనం ఎప్పుడైనా ఎలా అయినా పోవచ్చు. ఈ సంస్థలని పేరు చెప్పి ప్రాజెక్ట్స్ని ఇవన్నీ పోగేసుకున్నవాడు కూడా అదే విధమైన వల్నరబిలిటీలో బతుకుతాడు. అండ్ దెన్ అల్టిమేట్లీ వీ అట్రాక్ట్ అటెన్షన్. ఇప్పుడు ఈ మీడియా అటెన్షన్ అని డ్రా చేయడానికి కారణం ఏంటంటే, ఓ గుడిసెలో వీడు బతుకుతున్నాడు అనుకోండి, ఎవడు పట్టించుకోడు వాడిని. కామ్గా తల ఉంచుకుని పోయి వాడు బతుకుతున్నాడు అనుకోండి, ఎక్కడో రెండు మెతుకులు భిక్ష తిని బతికేస్తున్నాడు అనుకోండి, మీడియాకి అసలు వీడు ఒకడు ఉన్నాడని కూడా తెలియదు. కానీ వీళ్ళు పని కట్టుకుని ప్రచారం కూడా చేస్తారు, అడ్వర్టైజ్మెంట్స్, పబ్లిక్ రిలేషన్స్, వీళ్ళే పని కట్టుకుని ప్రచారం చేస్తారు. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు మొత్తం హైదరాబాద్లో గల్లీ గల్లీలో పోస్టర్స్ అతికిస్తారు ఈయన ఫోటో వేసి. దాంతో మీడియా వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు, ఎవడో స్టింగ్ ఆపరేషన్ మొదలు పెడతారు, ట్రబుల్స్లో పడతారు. స్టింగ్ ఆపరేషన్ మొదలు పెడితే ఏదో ఒకటి దొరుకుతుంది, ఇది కాకపోతే అది అది, మొత్తానికి మీరు స్టింగ్ ఆపరేషన్ పెట్టేస్తే ఒకటి ఏదో ఒకటి దొరుకుతుంది. కబడైకే నీచే సబ్ సబ్ నంగే హే, ఏదో ఒకటి దొరుకుతుంది, ఇది కాకపోతే అదే, అది కాకపోతే మరొకటి దొరుకుతుంది. ఉల్లిపాయ పులుసేసుకు తింటుంటే దొరికిపోతాడు, బయటకు ఉల్లిపాయ తిన్నావు అని చెప్పి ఉల్లిపాయ పులుసేసు తింటుంటే దొరికిపోతాడు. ఏముంది చెప్పే కదా, అల్లవు మైక్రోస్కోప్ కింద చూస్తే పురుగులు కనపడతాయి. ఇది చాలా, కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈవెన్ ఇటువంటి వ్యవస్థ కూడా అది జ్ఞానంలో ఇవేమీ ఉండవు సుమా. ఏమో ఎందుకు చెప్పానో చెప్పాను, మీరే డిసైడ్ చేయండి ఎందుకు చెప్పాను. రెలవెంట్ అది కాకపోతే ఫర్గడబుల్. జ్ఞాని అంత నిర్మలమైన అంతఃకరణాన్ని కలిగి ఉంటాడు. ఒక రకంగా ఆధునిక కాలంలో సన్యాసం కూడా ఒక ప్రొఫెషన్ కింద తయారయ్యింది. దట్స్ వై ఇట్ ఈస్ అట్రాక్టింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇది కేవలం సన్యాసానికే కాదు, ఈ క్రిస్టియానిటీలో కూడా వచ్చింది ఈ ప్రాబ్లం, అంతటా వచ్చింది. దీనికి కారణం ఏంటంటే మనిషి భోగపరాయణుడు అయిపోయిన కారణంగా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది క్రిస్టియన్నా హిందూయా, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ఒక నన్సు, బిషప్స్, కార్డినల్స్ వాళ్ళందరూ నానా హింస పడుతున్నారు ఈ సమస్యలన్నిటిపోతే. కారణం ఏంటంటే వాళ్ళు కూడా భోగాలను పెంచేసి కూర్చున్నారు. కాబట్టి ఇది యూనివర్సల్ ప్రాబ్లం, ఇట్ ఈజ్ నాట్ ది ప్రాబ్లం ఆఫ్ సాధుస్ ఆర్ సన్యాసీస్ ఇన్ పర్టికులర్. అయితే దురదృష్టం ఏంటంటే గృహస్థులకి ఉండకూడదు ఇలాంటివని మనం ఉపన్యాసం చెప్తాం. మరి గృహస్థులకు ఉండకపోతే వాళ్ళు సన్యాసులకు ఉండొచ్చా? గృహస్థులకు ఉండకూడదు అంటుంటే సన్యాసులకు అసలే ఉండకూడదు. వెరీ ప్రాబ్లమాటిక్ థింగ్. దీంట్లో గట్టు మీద ఉండి చెప్తున్నాము అని అనుకోవద్దు మీరు. ఇంకా ఒక ఎగ్జామినింగ్ అయిన ఇష్యూ. అప్రాణో హ్యమనా శుభ్రః ఇతి శృతేః. ప్రాణి బ్రహ్మజ్ఞాని ప్రాణము గలవాడు కాదు. అప్రాణః ఆయన ప్రాణము కాదు. నా ప్రాణ ప్రాణ న విద్యుదే ప్రాణ ఎస్ సహా ప్రాణ, రెండు వేల విధాలుగా కూడా చెప్పచ్చు. ప్రాణము అంటే క్రియాశక్తి, జ్ఞాని కాదు. ఎందుకంటే జ్ఞాని కర్త కాదు కదా. అమనాహ అంటే విజ్ఞానశక్తి, మనస్సు అంటే విజ్ఞానశక్తి, అది జ్ఞాని కాదు. ఎందుకంటే జ్ఞాని భోక్త కాదు కదా, జ్ఞాత కాదు, భోక్త కర్త కాదు, భోక్త కాదు. అప్రాణ అభోక్త అకర్త, అమనాహ అభోక్త. శుభ్ర అంటే కర్తృత్వ భోక్తృత్వములు లేవు కాబట్టి
కర్తృత్వాన్ని బట్టి వచ్చే ధర్మ అధర్మములు లేవు, భోక్తృత్వాన్ని బట్టి వచ్చే సుఖ దుఃఖములు లేవు, పుణ్య పాపములు సుఖ దుఃఖములు మొత్తం ఆ సీక్వెన్స్ అంతా కూడా లేదు. అది జ్ఞానం యొక్క స్వరూపం. జ్ఞానికి తన స్వరూపాన్ని గురించి ఏ రకమైన సంశయమో ఉండదు. జ్ఞాని తన స్వరూపము అకర్తృ అభోక్తృ సాక్షి చైతన్యము అనే అంశంలో ఏ రకమైన శంక సందేహము ఉండదు. తర్వాత తాను స్వరూపనిష్ఠుడను అనే విషయం ఇతరులు గుర్తిస్తున్నారా లేదా అనేటువంటి ప్రెషర్ కూడా జ్ఞానికి ఉండదు. అది జ్ఞాని యొక్క ప్రధాన లక్షణం. స్వామి ప్రభవానంద గురించి క్రిస్టోఫర్ ఈషర్వుడ్ ఓ మాట రాశాడు. క్రిస్టోఫర్ ఈషర్వుడ్ అంటే గొప్ప అద్వైత వేదాంతం. మన వాళ్ళు అనుకుంటారు అద్వైత వేదాంతం అంటే మన ఊళ్ళో మన పీఠంలో మాత్రమే ఉందనుకుంటారు. కూపస్థ మండూకాలు అంటారు. ప్రపంచమంతా ఉంది అద్వైత వేదాంతం. సో నేను ఒక ఆయన ఎరుగుతున్నాను. ఆయన ఏమన్నారంటే పతంజలి భాష్యం నేనేమో మడి కట్టుకుంటే కానీ చెప్పనున్నారు. పొద్దున్న కానీ చెప్పను, మడి కట్టుకుంటే కానీ చెప్పను, బ్రాహ్మణుడికి కానీ చెప్పను. ఏమండి, పతంజలి మహాభాష్యం హార్వర్డ్ యూనివర్సిటీలోను పెన్సిల్వేనియా యూనివర్సిటీలోను వాళ్ళందరూ శుభ్రంగా చదువుతారు. వీళ్ళకంటే బాగానే చదువుతారు. మీరేమి తక్కువ అనుకోదు. దాని మీద రీసెర్చ్ పేపర్స్ కూడా ఎలా రాస్తూ ఉంటారు. కూపస్థమండూకము ఉంటారు. అంటే నథింగ్ మోర్ దాన్ దాట్. ఇన్ వన్ సెన్స్ దాంట్లో ఏదైనా గుణం ఉంటే నాకేం అభ్యంతరం లేదు. బట్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఆర్థడాక్సీ, అది మనిషి బుద్ధికి వికాసం లేకుండా తయారవుతుంది. తర్వాత దే ఆర్ పుష్డ్ ఇన్ టు సమ్ ఫన్నీ బిలీఫ్ సిస్టమ్. దానివల్ల ఉపకారం ఏమి ఉండదు. తర్వాత భాషది సంస్కృతం ఈజ్ అ లాంగ్వేజ్. భాష దేనికి? భాష్యతే అనేనా ఇది భాష. మీ భావాలను ఎదరవాళ్ళకి తెలుపుడు చేస్తారు కాబట్టి అది భాషది. భాష గురించి అది గొప్ప భాష. క్లాసికల్ లాంగ్వేజ్ గొప్ప భాష. యూ కెన్ లవ్ ది లాంగ్వేజ్ ఆల్సో. అంతేగాని దాని మీద ఒక అభిమానం పెట్టుకోవడం అనవసరం. ఏ రకమైన అభిమానము ఉండకూడదు. మేము తెలుగు భాష పరిరక్షణ సమితికి నేను సెక్రటరీని, అలా అక్కర్లా. మహాత్ములు అక్కర్లా, ఎవడో ఉంటాడు, ఉండేవాళ్ళు ఉంటాడు. తెలుగు ప్రొఫెసర్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేయాలి ఆ పని. కాబట్టి ఎనీవే, కనుక జ్ఞాని తన స్వరూపనిష్టను, అది క్రిస్టోఫర్ ఈశ్వర్వుడు ఏమన్నాడంటే ప్రభవానంద గొప్ప జ్ఞాని ఆయన. ద స్పిరిచువల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం ఒకటి రాశారు ఆయన ఇంగ్లీష్లో. చాలా గొప్ప పుస్తకం స్పిరిచువల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. చాలా అద్భుతంగా రాశారు. తర్వాత ఇంకా అనేక గొప్ప గొప్ప విషయాలు రాశారు. భగవద్గీత ట్రాన్స్లేషన్ క్రిస్టోఫర్ ఈశ్వర్వుడ్ చేశాడు. ప్రభవానంద తను గొప్ప మహాత్ముడనే సంగతి ఎదరవాళ్ళకి ఇంప్రెస్ చేయడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు అని రాశాడు క్రిస్టోఫర్ ఈశ్వర్వుడ్. నెవర్ మేడ్ ఎన్ అటెంప్ట్ టు ఇంప్రెస్ ది అదర్ పర్సన్. అదర్ పర్సన్ ఇంప్రెస్ అయ్యాడు స్పాంటేనియస్గా అంటే అది దట్ ఈజ్ లెఫ్ట్ టు హిమ్. ఆయన తరఫు నుంచి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు ఆయన. తర్వాత హీ నెవర్ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్, ఆల్వేజ్ ప్రెజెంటెడ్ ద విషన్. ఇప్పుడు మీరు సమాజంలో ఇంకొక పెద్ద దోషం ఏదో తెలుసిన, మహాత్ముడు తత్వాన్ని ప్రజెంట్ చేయడు, తనని ప్రజెంట్ చేస్తాడు. అలాగే ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ వస్తారు టీవీలో, వాళ్ళు క్రైస్త ఇలా చెప్పాడు అలా చెప్పాడని క్రిస్టియన్ మతాన్ని ప్రజెంట్ చేస్తారు. మన వాళ్ళు వస్తారు, మన వాళ్ళు హిందూ ధర్మాన్ని ప్రజెంట్ చేయరు. గీతలో ఇలా చెప్పారు, ఉపనిషత్తులు అది చేయరు. తను ప్రజెంట్, తనని తాను ప్రజెంట్ చేసుకునే హడావిల్లో ఉంటాడు. దట్ ఈజ్ అంటే తను ఒక సెక్ట్ భారం చేస్తాడు, ఆ సెక్ట్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాడు. అందరూ అలా ఉంటారని నా అభిప్రాయం కాదు, కొంతమంది అలా ఉంటారు. దట్ ఈజ్ ఏ డిస్సర్వీస్. హిందూ ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఇప్పుడు భగవద్గీత గురించి చెప్పరా అంటే మేము భగవద్గీత సొసైటీ ఫారం చేసాం, దాంట్లో దాన్ని ప్రమోట్ చేసి ప్రయత్నం చేయకూడదు. భగవద్గీతనే చెప్పాలి, తనని ప్రమోట్ చేసుకోకూడదు. భగవద్గీతను ప్రమోట్ చేయాలి. తను ఉంటాడు, తను వెనకాల ఉంటాడు. గీత ముందుకు ప్రజెంట్ చేస్తుంటే తను ఎక్కడికి పోతాడు, తను ఉంటాడు. కానీ అలా కాదు, తను ఉండాలి, తను ముందుకు పుష్ చేసుకుంటూ ఉంటాడు. భగవద్గీతనే సాధనంగా పెట్టుకుని తనని తాను పుష్ చేసుకోవడం, అలా ఉండకూడదు. ఆ తేడా మీకు ఏమైనా అర్థమైందని నేను చెప్పింది. వెరీ ఇంపార్టెంట్ డిస్టింక్షన్.
అది జ్ఞానం యొక్క స్వరూపము. తర్వాత జ్ఞాని తన స్వరూపనిష్టని ప్రకటించడు. కానీ కొంతమంది పుణ్యం చేసుకున్న వాళ్ళు ఈయన స్వరూపనిష్ఠుడు అని గుర్తించి వాళ్ళు దానివల్ల ప్రయోజనాన్ని పొందుతారు. ఎవరో కొద్దిమంది అలా ఉంటుంది తప్ప జ్ఞాని స్వయంగా ప్రకటించడు. జిజ్ఞాసువులు అప్రోచ్ అయినప్పుడు అన్ని పరిస్థితులు సమకూడినప్పుడు వాళ్ళ పుణ్యం విశేషం చేత ఆ జ్ఞాని ఏం చేస్తాడంటే తన స్వరూపనిష్టని ప్రకటిస్తాడు. వాళ్ళు దానివల్ల ప్రయోజనాన్ని పొందుతారు. అలా ఉంటుంది తప్ప పని పెట్టుకుని ప్రచారం చేసుకోరు. అదే ఒక జ్ఞాని యొక్క స్వరూపం. ఇదంతా ఎందుకు చెప్పారంటే సర్వ చింతా సముత్థిత, ఇవన్నీ చింతలే, ఇవన్నీ కూడా మనస్సు యొక్క మూమెంటే. ఈ మూమెంట్ అంతా కూడా జ్ఞాన యొక్క స్వరూపంలో ఉండదు. అప్రాణో యమనా శుభ్ర అక్షరాత్పరతర. అక్షరము అంటే ప్రకృతి, పరత అది దట్ ఈస్ ది సుప్రీం. ఇప్పుడు మ్యాటర్ అండ్ స్పిరిట్, అయితే మ్యాటర్ అండ్ మైండ్ తీసుకోండి, మీరు తీసుకోండి. మ్యాటరు జడము, దృశ్యము, మైండ్ ద్రష్ట, మైండ్ మ్యాటర్ను తెలుసుకుంటూ ఉంటుంది. కానీ ఆత్మ చైతన్యము ఇట్ ఈజ్ సుపీరియర్ టు మ్యాటర్ అండ్ ఆల్సో సుపీరియర్ టు మైండ్. అలాగా ఏమండి, ఇప్పుడు మీరు చూడండి, ఒక మనుష్య దేహం ఉందనుకోండి. ఈ మనుష్య దేహంలో ఫిజికల్ బాడీ ఉంది, జడము. ఫిజికల్ బాడీ కంటే ఏది సుపీరియరు? ప్రాణశక్తి సుపీరియర్. వాళ్ళు ప్రాణం కూడా ఉందిగా. ప్రాణశక్తి కంటే మనశ్శక్తి సుపీరియర్, దాన్ని విజ్ఞాన శక్తి అంటారు. దట్ ఈజ్ సుపీరియర్. వీటన్నిటికంటే సుపీరియర్ సాక్షి చైతన్యం, అది పరబ్రహ్మ, అదే పరమాత్మ. ఆ రకంగా మన విషయంలో చెప్పచ్చు. మామూలుగా జగత్తు దాని యొక్క క్రమము ఆ రకంగా చూసినట్లయితే జగత్తంతా కూడా ఏమిటి, పంచభూతములతో నిర్మాణమైనది. ఈ పంచభూతములు ఎక్కడి నుంచి వచ్చాయి? పరమేశ్వరుని యొక్క మాయాశక్తి నుంచి ఆవిర్భవించాయి. ఈ పంచభూతములు ఏమవుతాయి? నశించిపోతాయి. కానీ ఆ మాయాశక్తి నశించదు. క్షర సర్వాణి భూతాన్ని సో కూటస్థోక్షర ఉచ్యతే. ఆ మాయాశక్తి కూటస్థము, పరమేశ్వరుని యొక్క మాయాశక్తి కూటస్థము, అది నశించదు. అది అనాది, అది నశించదు. కానీ ఈ మాయాశక్తి నుంచి పుట్టినటువంటి పంచభూతాలు ఇవన్నీ కూడా ప్రళయంలో నశిస్తాయి. కాబట్టి ఆ కూటస్థ మాయాశక్తి అది అక్షర అనబడుతుంది, అక్షరం అనబడుతుంది. అక్షర సర్వాణి భూతాన్ని కూటస్థోక్షర ఉచ్యతే, అది అక్షరము. అది పరము. వేటికి పరము? క్షరములైన భూతముల కంటే పరము. ఉత్తమ పురుషస్త్వన్య, పరమాత్మ ఆ మాయాశక్తి కంటే కూడా అతీతుడు. కాబట్టి పరమైన అక్షరము కంటే పరము. అర్థమైందండి. అపరమేమిటి? జగత్తు, పాంచభౌతిక జగత్తు, అది అపరము. పరమేది? అక్షరము, అంటే మాయాశక్తి. ఆ మాయాశక్తి కంటే పరమైన వాడు పరమాత్మ. అక్షరాత్ పరతఃపర. ఇప్పుడు దీంట్లో ఒకటి ఉంది, మీరు మనస్సు యొక్క స్థాయిలో ఐడెంటిఫై ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలిసిన, మీరు జ్ఞాత అవుతారు, జగత్తు జ్ఞేయమవుతుంది. మీరు కర్త అవుతారు, జగత్తు కార్యమవుతుంది. మీరు భోక్త అవుతారు, జగత్తు భోగ్యమవుతుంది. డివిజన్ ఉంటుంది, అన్ని భేదాలు ఉంటాయి మనస్సు యొక్క స్థాయిలో. కానీ మీరు ఎప్పుడైతే మనస్సు కంటే అతీతంగా ఉన్నారో, మీ ఎందు కర్తృత్వం ఉండదు కనుక ధర్మాధర్మాలు ఉండవు, భోక్తృత్వం ఉండదు కనుక సుఖ దుఃఖాలు ఉండవు, పుణ్యపాపాలు ఉండవు, గుణదోషాలు ఉండవు, సకల భేదముల నుండి మీరు విముక్తులైపోతారు. మనస్సు నుంచి ఒక్క స్టెప్ పైకి వెళ్ళగానే యు బికమ్ సుపీరియర్ టు ఆల్ ఆఫ్ దిస్, అండ్ ఇన్ దట్ సెన్స్ మీరు పరబ్రహ్మస్వరూపులై ఉంటారు. అక్షరాత్ పరత పరః యస్మాత్ సర్వ విశేషవర్జిత అతః సుప్రశాంతః. జ్ఞాని చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకని? సర్వ విశేషవర్జిత,
అతనిలో ఏ రకములైన ద్వంద్వములు ఉండవు. కాబట్టి ఎప్పుడైతే ద్వంద్వాలు లేవో ప్రసన్నంగా ఉంటాడు. ద్వంద్వాలు ఉంటే ప్రసన్నత ఉండదు. సుఖ దుఃఖములనే ద్వంద్వాల్లో ఉన్నాడనుకోండి, ప్రశాంతంగా ఎక్కడ ఉంటాడు? అజిటేటెడ్గా ఉంటాడు. సాధారణంగా సంసారులు ద్వంద్వాలలో చిక్కుకున్న వాళ్ళందరూ ఎజిటేటెడ్గా ఉంటారు, చాలా ఎజిటేటెడ్గా ఉంటారు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక పక్షాన్ని స్వీకరించారనుకోండి, మీకు ప్రతిపక్షం ఒకడు ఉంటాడు, ఎజిటేషన్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మీరు చూడండి, ఈ టీవీలో వాళ్ళు ఈ ప్రోగ్రాంలో చేరి ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు. యాంకర్ ఉంటాడు, తెలుగుదేశం వాడు, కాంగ్రెస్ వాడు ఒకళ్ళు ఒకళ్ళు తిట్టేసుకుంటూ ఉంటారు. తర్వాత ఈ హేతువాదులు, లేకపోతే ఈ జ్యోతిషం తప్పంటాడు హేతువాది వచ్చి. జ్యోతిషం తప్పు కాదు, జ్యోతిషమే సర్వస్వం అని వీడంటాడు. ఈ వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఎంత గట్టిగా తిట్టేసుకుంటారంటే, సో బోత్ ఆఫ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ యాజిటేటెడ్. నిజానికి వాడు సాక్షిగా ఉండి ప్రశాంతంగా ఉండి వాడు యాంకర్ వాడే అనండి, వాడు నవ్వుతూ ఉంటాడండి. నాకు ఆ సీన్ చూసినప్పుడు వీళ్ళని ఎవరినైనా కలిసి, ఏమయ్యా నువ్వు జ్యోతిషం చెప్తున్నావు కదా, జ్యోతిషం మీద నమ్మకం ఉన్న వాళ్ళకి చెప్పుకుని నువ్వేమో హాయిగా నీ ప్రొఫెషన్ నువ్వు చూసుకోవాలి, కానీ వెళ్ళి ఆ హేతువాదితో నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ హేతువాది వీడు చెప్పింది నమ్ముతాడా? నమ్మడు. ఒకసారి సిద్ధార్థ గారిని పిలిచారు, సిద్ధార్థనే ఆస్ట్రానమీ ఆయన, ఆయన్ని పిలిచారు. వీళ్ళిద్దరూ కొట్టేసుకుంటున్నారు వర్చువల్గా, ఫిజికల్ ఫిస్ట్ ఫైటింగ్ మినహాయించి ఒకళ్ళ మీద ఒకళ్ళు రక్కేసుకోవడం, కరిచేసుకోవడం అయిపోతాం. ఈ యాంకరు సాక్షిగా ఉండి ఉండి చిరునవ్వు నవ్వేస్తూ ఆఖరిని సిద్ధార్థ గారిని అడిగారు, మీరు ఎవళ్ళని సపోర్ట్ చేస్తారన్నాడు అనే సెన్స్లో అడిగాడు ఆయన. నేను వీళ్ళిద్దరినీ సపోర్ట్ చేయను అని చెప్పేసి కామ్గా ఉండిపోయాడు. హీ హాజ్ రిజన్ అబౌవ్ బోత్. ఏ పక్షాన్ని చేరలేదు. సైంటిస్ట్ కదా, వీళ్ళ పక్షాన్ని ఎందుకు చేరతాడు? యాంకరు చేరడు, సైంటిస్టు చేరడు. కాబట్టి వీళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారా వీళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారో? ఈ దెబ్బలు ఆడుకునే వాళ్ళు ఎంత ఎడ్యుకేటెడ్గా ఉంటారో చూసారా? అదే దృష్టాంతం. మీరు ఆ ప్రశాంతమైన సాక్షిగా ఉంటారా, లేక ఎడ్యుకేట్ అయిపోతున్న వాళ్ళతో సమానంగా ఉంటారా? యు చూస్ అంటే. కామ్గా ఉండడం అభ్యాసం చేయాలి, ఉదాసీనంగా ఉండాలి, ఉతు ఆసీన. అంతేగాని ఎవడో ఒకరి పక్షాన్ని చేరి వాదించటం ఇది పద్ధతి కాదు. ఈ స్థితిలో పద్ధతి కాదు, ఈ స్థాయిలో దానికి అంగీకారం కాదు. కాబట్టి ప్రశాంతంగా, ద్వంద్వములు లేకపోతే ప్రశాంతంగా ఉంటాడు. మీకు అలజడంతా ద్వంద్వాలను బట్టి వస్తుంది. సుఖం కావాలి, దుఃఖం రాకూడదు అని మీరు ఎప్పుడైతే అన్నారో మీరు అలజడిలో ఆందోళనలో పడిపోతారు. ఎందుకంటే ఆ ద్వంద్వం, ఈ మతపరమైన వ్యక్తులు ఉంటారు వాళ్ళు, ధర్మ అధర్మ అనే ద్వంద్వంలో ఉండిపోతారు. ఇది ధర్మము, ఇది అధర్మము అనే ద్వంద్వంలో ఉండిపోతారు. ఉండిపోతే వాళ్ళు ఎడ్యుకేట్ అయిపోతారు. ఇప్పుడు నేను చూశాను, ఒక దేవుడి దగ్గరికి వెళ్తున్నారు అందరూ, ఎవరు చొక్కాలు ఒప్పి భుజాల మీద వేసుకుని వెళ్తున్నారు. ఒక ఆయన చొక్కాయో బనీనో అట్టు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అక్కడ ఒక ఆయన అంతదాకా కాముగా కూర్చున్న ఆయన అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. ఏ ఉప్పు చొక్కా అని కంగారు పడిపోయాడు. ఎందుకని? చొక్కా వేసుకుంటే అది అధర్మము అని ఆయన అభిప్రాయం. అది ఎంతవరకు కరెక్ట్ తప్పు పాయింట్ కాదు. ది పాయింట్ ఈజ్ దట్ ఈజ్ ది చొక్కా విప్పేయడం ధర్మము, చొక్కా వేసుకోవడం అధర్మము. కానీ చూడ్డానికి చొక్కా ఉంటేనే మంచిది. ఎందుకంటే వీళ్ళందరూ ఈ పాట్ బెల్లికి వేసుకుని చొక్కాలు ఉప్పి ఆ దేవుణ్ణి దర్శించడానికి అదేమీ శోభగా ఏమీ లేదు. అంతకంటే చొక్కాలు ఉంటేనే కొంచెం చూడడానికి అది బాగుంది. కానీ మరి ఆయన నియమం ఆయనది, ఆయన అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు అంతే. ఒక్కడు కనపడ్డాడు చొక్కా వేసుకుని, ఆయన మీద విరిచి పడిపోయాడు, బుద్ధి లేదా ఇది లేదా అంటే వీడు తిరగబడి తిట్టాడు. దాంతో ఆయన ప్రశాంతి, ఆయన ఏదో పుస్తకం పారాయణ చేస్తున్నాడు, ఆయన పారాయణ ఏమైంది, ప్రశాంతి ఏమైంది, అంతా నాశనం అయిపోయింది. ఒక ఆయన అభిషేకం చేస్తున్నాడు, మంత్రం ఇంకొక ఆయన చదువుతున్నాడు. ఈ అభిషేకమే చేస్తాడు ఈయన, ఈయన మంత్రం చదవడు. నమ్మకం అంతా ఎక్కడ చదువుతాడు? ఆ నమ్మకం చదివి ఆయన ఒక ఆయన చెప్పేస్తున్నాడు, నమ్మ ఉద్యాయ సుమ్యాయ్యాయ్యాయ్యాలు ఆయన చెప్పేస్తున్నాడు, ఈయన అభిషేకం చేస్తున్నాడు. ఈ లోపల చొక్కా వేసుకుని ఒకడు వచ్చి కూర్చున్నాడు అక్కడ. ఈయన వెంటనే చూడండి శాస్త్రి గారు, మీరు ఇతన్ని వెంటనే వెళ్ళిపోమని చెప్పండి, ఆయన చెప్పడం
వెళ్ళిపోమని చెప్పండి, ఆ చొక్కా బనీను బనీను ఉప్పేసి రమ్మని చెప్పండి అని ఇంకోళ్ళు పురమాయిస్తున్నాడు. ఈయన నమ పన్యాయి అయిపోయి అప్పుడే సహస్రాన్ని సహస్రం వచ్చేసాడు అప్పుడే ఈయన. మరి ఈ చెప్తుండగా అక్కడ ఉత్తరాలు వెళ్ళిపోతూ ఉంటాయి, అంటే ఎడ్యుకేట్ అయిపోతాడు. నేను ఈ దృష్టాంతాలు ఎందుకు చెప్పానంటే, లౌకికమైన వైదికమైన మీరు ద్వంద్వంలో ఒకటి దాన్ని పట్టుకుంటే రెండో దానికి మీరు ఎడ్యుకేట్ అయిపోతారు, ఆ ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది. జ్ఞాని యందు ఎటువంటి ఎడ్యుకేషన్ ఉండదు, సుప్రశాంత. ఎందుకని, సర్వద్వంద్వ విశేష వర్జితుడై ఉంటాడు, ద్వంద్వములనేవి లేకుండా ఉంటాడు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటాడు. చూడండి, జ్ఞాని హీఈస్ నథింగ్ ఇన్ పర్టికులర్, నేనిది నేనది అనే టైటిల్ ఏది ఉండదు జ్ఞానికి. బీయింగ్ నథింగ్ హీజ్ ఆల్. జ్ఞాని సర్వస్వరూపుడై ఉంటాడు, అంటే అన్ని ద్వంద్వాలని తన ఎందే విముచ్చుకుని ఉంటాడు. జ్ఞాని ఫలానాది నాది అని అనడం, అంచేతనే ఎవ్రీథింగ్ ఈజ్ మై. జ్ఞానికి ఇది నా కుటుంబము అని ఉండదు, అంచేతనే అన్ని కుటుంబాలు నా కుటుంబాలే, ఎవరీ ఫ్యామిలీ ఈజ్ మై ఫ్యామిలీ అని స్వీకరించగలుగుతాడు. దాంతో ఆ ప్రశాంతి అన్నది సో జ్ఞాని యందు చాలా సహజంగా వస్తుంది. తర్వాత అజ్ఞాని నేను నా ఇల్లు నా కుటుంబము నా ఫ్యామిలీ అని అలా విడదీసుకుని ఎప్పుడైతే బ్రేక్ చేసుకుంటాడో విడదీసుకుంటాడో ఆ కారణంగా ప్రపంచం అంటే భయపడుతూ బతుకుతాడు అజ్ఞాని. అజ్ఞాని అలా భయపడుతూ బతుకుతాడు. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి ఇస్లాం అంటే భయపడతారు, ఏమండి ఇస్లాం ఉందనుకోండి హిందువులు అంటే భయపడతారు. ఎందుకని, హిందువులు మింగేస్తారు, అన్నింటినీ జీర్ణం, వాతాపి జీర్ణం, అన్నింటినీ జీర్ణం చేసేసుకుంటారు. వీళ్ళు ఏం చేశారంటే ఇస్లామును జీర్ణం చేసుకుని సూఫీయిజంని క్రియేట్ చేశారు. కబీర్ ఎక్కడి నుంచి వచ్చాడు, హిందూయిజం ఇస్లామును జీర్ణం చేసుకోవడం నుంచి కబీర్ పుట్టుకొచ్చాడు. వీళ్ళు అన్నీ జీర్ణం చేసేస్తారు. ఓ ముస్లిం సెయింట్ని పట్టుకుని బాబా అని పేరు పెట్టి దేవాలయాలు పెట్టి అభిషేకాలు చేసేస్తారు. నవ్వు అడది గోవింతుడు, ఈ సపోజ్ టు బి అల్లా మాలిక్ అంటూ ఉంటాడు ఆయన. అల్లా మాలిక్ అన్న వాడిని విగ్రహం పెట్టేసి అభిషేకం, నమస్తే రుద్ర మన్యమని అభిషేకం చేసేస్తే ఇప్పుడు ఇస్లాం ఏమైనట్టు అక్కడికి. ఆ ఇస్లాం అది ఏమైపోయిందో, అసలు ఏమైపోయిందో ఆ అభిషేక జలాల్లో కొట్టుకుపోయిందంటే. అంచేతే ఇస్లాం ముస్లిమ్స్ భయపడతారు. ఎందుకు భయపడతారో తెలుసిన, మా మతాన్ని వీళ్ళు కబళించి వేస్తారని భయపడతారు. ఏ సిక్కులు భయపడ్డారు అలాగా. హిందూయిజము సిక్కుల్ని మింగేస్తోంది, సిక్కిజాన్ని మింగేస్తోంది అని భయపడ్డారు. ఇప్పుడు అడవి ఉందనుకోండి, అది మీరు ఫుట్పాత్ పెట్టారు, ఆ ఫుట్పాత్ మీద రోజు నడుస్తూ ఉండాలి, కత్తి పుచ్చుకుని ఇటు నరికేస్తూ ఉండాలి. నరకపోతే ఏమిటవుతుంది ఆ ఫుట్పాత్, ఈ అడవి మింగేస్తుంది. అలా భయపడతారు హిందువులు అంటే భయపడతారు ఇస్లాం వాళ్ళు. ఏ హిందువులు ఉన్నారనుకోండి వీళ్ళు ఇస్లాంకి భయపడతారు, వీళ్ళు క్రిస్టియన్లకు భయపడతారు. మీరు ఎప్పుడైతే ఒక కంచె కట్టారో ఎందుకు కడతారు, కంచె భయం వల్ల కడతారు. ఏమండి కంచె కట్టిన తర్వాత ఆ భయం తగ్గుతుందా పెరుగుతుందా, పెరుగుతుంది. ప్రాబ్లం ఏమిటంటే ఐసోలేషన్ ఈజ్ ది ప్రాబ్లం. సంసారి అజ్ఞాని ప్రపంచానికి భయపడుతూ బతుకుతాడు, వెరస్ జ్ఞాని హిందువు నేనే, ముస్లిము నేనే, క్రిస్టియన్ను నేనే, ఐఎమ్ ఆల్. రామకృష్ణ పరమహంస దేనికి భయపడతాడు ఆయన, ఐఎమ్ ఆల్, సర్వము నేనే, సర్వాత్మభావంలో జీవిస్తాడు. ఆయన ప్రపంచానికి భయపడ్డం. తర్వాత జ్ఞానికి నామము రూపము ఉండవు, నామరూపాలు ఉండవు. నేను హిందువులో ఉన్నాడనుకోండి భయపడతాడు, అయితే నేను ఫలానా అంటే భయపడతాడు, నేను అద్వైత వేదాంతిని అన్నా అంటే ద్వైతులకు భయపడుతూ ఉండాలి. వాళ్ళు పీకేస్తారు పట్టుకుని, తేడా వచ్చిందంటే. కాబట్టి భయపడుతూ ఉండాలి. ఒక ఆయన ఓ సంస్థని స్థాపించారు, మీరు ఆశ్చర్యపోతారు. ఆ సంస్థ ఎందుకు స్థాపించారంటే, ఈ మధ్యన ఈ ద్వైతుల యొక్క ప్రభావం ఎక్కువైపోయింది, దాన్ని తగ్గించాలని చెప్పేసి ఒక అద్వైత సంస్థని స్థాపించారు. కెన్ యూ బిలీవ్ ఇట్, అద్వైతం చదువుకుని భయపడ్డాడు ఆయన ద్వైతానికి. అలా భయపడతారు, ఆ భయంతో సంస్థను స్థాపించారు, చాలా భయపడతారు. కాబట్టి ఒక నేమ్ అండ్ ఫామ్,
ఆ నేమ్ అండ్ ఫామ్ మెంటల్ ఫామ్ కావచ్చు. ఇప్పుడు మీరు ఒక వాదాన్ని పట్టుకున్నారనుకోండి, ఇట్స్ ఎ మెంటల్ షేప్, ఫిజికల్ షేప్ ఉండదు. తర్వాత మీకు తెలుసా, ఇప్పుడు చిన్న మిషన్ వాళ్ళు ఉన్నారనుకోండి, స్వామి దయానంద శిష్యులు అయితే దగ్గరికి రానివ్వరు, వద్దని చెప్తారు. అరే వీళ్ళు అద్వైతులే, వాళ్ళు అద్వైతులే కదా. ఓసారి నేను వివేక చూడమని పాఠం చెప్పడానికి స్వామి చిన్మయానంద గారి వివేక చూడమని పట్టుకెళ్తున్నా, వివేక చూడమని పాఠం చెప్పాలి, అది పట్టుకు వెళ్తున్నా. పట్టుకు వెళ్తుంటే ఒక ఆయన నన్ను అడిగాడు, ఏమంటే చిన్మయానంద పుస్తకం ఎందుకు పట్టుకున్నారు మీరు వివేక చూడమని, అదే చూడాలా అదే పాఠం చెప్తున్నారు అని అడిగాడు. కాదయ్యా బాబు, నాకు శ్లోకం కావాలి, శ్లోకం కావాలి నాకు. అయితే శ్లోకం మాత్రమే చూస్తారు, ఇంక చిన్మయ స్వామి చెప్పింది చెప్పరు కదా. అంటే ఏం చెప్తే తప్పే ఉంది, తప్పే ఉంది. మేము అవసరమైతే చూసి చెప్తాం, ఆయన అద్భుతంగా రాస్తే చెప్తాం, తప్పే ఉంది. పూజ్య స్వామీజీకి చిన్మయ స్వామికి ఏమి ఉండవు, భక్తులకే ఉంటారు. కాబట్టి సో జ్ఞాని ఒక నేమ్ అండ్ ఫామ్, ఫిజికల్ నేమ్ అండ్ ఫామ్ కావచ్చు, ఒక మెంటల్ ఫామ్ అని చెప్పి దానికి దేనికి జ్ఞాని కట్టుబడి ఉండడు. అంచేతనే నామరూపములే భయాన్ని సృష్టిస్తాయి, భయమే అలజడిని ఆందోళనని కలిగిస్తుంది. జ్ఞాని దేనియందు ఆసక్తిని కలిగి ఉండడు. ఇది నా ఇల్లు అంటే భయం కలుగుతుంది, అలజడి కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. వీడు నావాడు అంటే ఆందోళన కలుగుతుంది, వాడికి ఏమవుతుందో, వాడికి సుఖం వస్తుందో దుఃఖం వస్తుందో. ఇది నా మతము లేకపోతే ఇది నా సంప్రదాయము అంటే ఆందోళన కలుగుతుంది, భయం కలుగుతుంది. జ్ఞాని దేనికి అటాచ్మెంట్ ఉండదు, హీజ్ నాట్ అటాచ్డ్ టు ఎనీథింగ్ వాట్స్ ఎవర్. ఎందుకంటే నామరూపములు అన్నీ కూడా మిథ్య. కాబట్టి ఇటువంటి స్థితిలో జ్ఞాని పూర్తి ప్రశాంతంగా ఉంటాడు, సుప్రశాంత. మీకు ఒక రహస్యం ఉంది, సెల్ఫ్ ఐడెంటిఫికేషన్, సెల్ఫ్ డెఫినిషన్ అని రెండు ఉన్నాయి. అయామ్, ఆ పక్కన మీరేం పెట్టారు, అయామ్ అయామ్ మద్రాసి అన్నారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్. ఏమండి, అయామ్ ఏ సన్యాసి అన్నారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ డెఫినేషన్. సెల్ఫ్ ఐడెంటిఫి సన్యాసి అంటే ఒక ఆస్పెక్ట్లో కరెక్ట్ అవ్వచ్చు, బట్ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి ఆ డెఫినేషన్ కూడా వదిలిపెట్టాల్సి ఉంటుంది. నేను గృహస్థుడను అనే అధ్యారూపం పోవడం కోసం అయామ్ సన్యాసి అని అనుకోవడం కొద్దిసేపు, అధ్యారూపం పోయిన తర్వాత ఇది అక్కర్లేదు, దీన్ని అపవాది చేసేయాలి. అలాగే పెట్టు కూర్చుంటే ఆ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ సెల్ఫ్ డెఫినేషన్ అవేం చేస్తాయంటే ఒక ఈగోని క్రియేట్ చేస్తాయి. ఈగో పరిచ్ఛేదం, పరిచ్ఛేదం వల్ల భయము, ఆందోళన, కామనలు అన్నీ బయలుదేరుతాయి. కాబట్టి నిజానికి మీకు రహస్యం చెప్తా, జ్ఞాని హీ లాస్ట్ హిస్ కెపాసిటీ, దేంతో ఐడెంటిఫై కాలేడు, హీ కెనాట్ ఐడెంటిఫై విత్ ఎనీథింగ్. ఐడెంటిఫై అవ్వడానికి కూడా ఒక నాకు, ఒక ఆసక్తి, ఒక లంపటం ఉండాలి, లేకపోతే ఎలా ఐడెంటిఫై అవుతాడు జ్ఞాని. అసలు హీ కెనాట్ ఐడెంటిఫై విత్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్ అండ్ హీ డజంట్ డిఫైన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎనీ పర్టికులర్ వే. అంచేతనే జ్ఞాని చాలా ప్రశాంతంగా ఉండిపోతాడు. ఆకాశాన్ని ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆకాశము చెక్కు చెదరదు, జ్ఞానంలో ఉండిపోతాడు. అదే ఆత్మస్వరూపము యొక్క యథార్థ లక్షణం. ఓం పూర్ణమదః పూర్ణమి